స్టార్ హీరోయిన్ గా మీరు చాలా రోజులు ఉన్నారు. అవును, అంటే స్టార్ హీరోయిన్ టైం తినలేకపోవటం ఇట్లాంటి బాధలు కూడా చాలా ఉంటుంది. అవసరం ఉంటుందండి. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే డైట్ మెయిన్ టైం తినలేకపోవడం అలా అంత లేదు. అంటే ఇప్పుడు నేను వచ్చి ఏంటంటే అండి 1 o'clock అంటే 1 o'clockే తింటాను నేను. వాళ్ళు బ్రేక్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ టైంలో తినేస్తాను. డైటింగ్ అన్నది ఆ రోజుల్లో ఎక్కువ ఉండేది. నేను కూడా 3 shifts పనిచేశాను. 3 shifts పనిచేసినా కూడా అదేంటి మెయిన్ థింగ్ ఏంటంటే ఆ సక్సెస్ ఉన్నప్పుడు ఏంటంటే నిద్ర. దెన్ యూ కాంట్ మీట్ యువర్ ఫ్రెండ్స్. అదే నేను అంటుంది, యూ కాంట్ మీట్ యువర్ ఫ్రెండ్స్. సినిమాకి వెళ్ళాము, ఎక్కడ ఏదన్నా సరదాగా ఇదని నడపలేదు. ఇలాంటివన్నీ మీ ఏజ్ పిల్లలు చేసే పనులు మీరు చేయలేరు కదా. చేయలేము. సరదాగా వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తినాలంటే తినలేరు. ఇట్లాంటి రకరకాల ఆవిడ ఆ నవలలో ఆశాలత అని ఒక క్యారెక్టర్ని పెట్టారు. ఆ క్యారెక్టర్ ద్వారా ఆ బాధలని చెప్పారు. నాకేమనిపించింది అంటే ఆవిడ బాధలే ఆవిడ అలా చెప్పారేమో అని నాకు అనిపించింది, పర్సనల్ ఒపీనియన్. అంటే ఈ స్టార్ హీరోయిన్లకు అంతా ఈ బాధ ఉంటుందేమో, 11 వరకు పనిచేయాలి, నిద్ర ఉండదు, ఉదయాన్నే లేచి వెళ్ళాలి, చిన్న చిన్న కోరికలు కూడా. మా ఇంట్లో అయితే మరీను మా అమ్మాయి అయితే కాఫీ వేడివేడి కాఫీ నా కుదే తీసుకొచ్చి పెడితే ఆ రూమాకే లేవడం, అంత నిద్ర అనమాట. అట్లా ఉండేది నాకు. సో అవన్నీ ఉండేదండి. ఆ వీళ్ళు ఆ చైల్డ్హుడ్లో యా యూ లూజ్ లాట్ ఆఫ్ ద బెస్ట్. మిస్ అయ్యారా మీ చైల్డ్హుడ్? మిస్ అయ్యారా? పైగా నేను మరీ అల్లరి పిల్లలుగా ఉండేదాన్ని కాబట్టి ఎక్కువ మిస్ అయ్యేదాన్ని. అంటే నేను మన నాకు 8, 9, 10 ఇయర్స్ ఇలాంటి టైం 12th ఇయర్ కంప్లీట్ అయ్యాక సినిమాకి వచ్చాను. ఆ టైంలో నేను పెద్దదాన్ని, నా తర్వాత ఇంకొక అమ్మాయి ఉండేది నాకంటే చిన్నగా ఫ్యామిలీ గారు, ఫ్రెండ్స్ చెప్తున్నా. దాని తర్వాత అంత చిన్న చిన్న పిల్లలు నరుగులు కూరళ్ళు. అదే నేను ఇట్లా ఏదో ఏదో సినిమా కూడా ఉందట. నేను ఎప్పుడు ఏంటంటే ఇలా వాళ్ళని వేసుకుని తిరగడం, చెట్లు ఎక్కడం, ఆ బీచ్కి దగ్గర వెళ్ళిపోవడం, బీచ్ దగ్గర మాకు మెయిన్ రోడ్ బెల్స్ రోడ్ మెయిన్ రోడ్ అంటే చేపాక్ చిదంబరం స్టేడియం, ఇప్పుడు చిదంబరం స్టేడియం, అప్పుడు ఎంసీసీ కదా, దాని ఎదురుగా ఉండేవాళ్ళం అనమాట. సో ఆ కాంపౌండ్ తూకడం, ఆ క్రికెట్ మ్యాచ్లు చూడడం చాలా అల్లరి పిల్లగా ఉండేది. సడన్లీ యూ మిస్ ఆల్ దోస్ సినిమా వచ్చేసరికి అది ఆ లైఫ్ పోతుంది, వాచింగ్ మూవీస్ అదంతా. సో ఐ ఆ దట్ లైఫ్ ఐ మిస్డ్, డెఫినెట్గా ఐ మిస్డ్. సరిగ్గా టైం తినకపోవడం అంటే తినాలే, అంట్లో హీరోయిన్గా ఉండంటే మరి తప్పదు కదా, ఇంకా డైటింగ్ చేయాలి, అది అలాంటిది ఉండేది. పైగా మీ తొలి రోజుల్లో సినిమాల్లో మీకంటే ఏజ్లో చాలా పెద్దవాళ్ళైన నాగేశ్వరరావు గారు, రామారావు గారు, ఆ ఏజ్ హీరోలతో నటించాలి, మీకు సహజంగా స్నేహం కుదరదు కదా, కమ్యూనికేషన్ ఒక గ్యాప్ ఉంటుంది కదా, అది ఎలా అంటే ఇప్పుడు నాకేమో ఇట్స్ ఆల్ ప్రొఫెషనల్ అండి. దే కెన్ నోబడీ కెన్ బికమ్ ఫ్రెండ్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు. వాళ్ళని మనం ఏదో గురువుగా చూసుకుంటాం, అంటే గురువు లేకపోతే సంబడి మనకంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్నామని. అంటే మా వేదవే మా నాన్నగారిని మా నన్ను పెంచిన విధానం కానీ. సో నేను అది రెండు సపరేట్ చేశాను, ఫ్రెండ్స్ లైఫ్ ఇది వేరే, ఇది సినిమా అది. బికాస్ సీ లైక్ యు నో దట్ యూ సెడ్ మా నాకంటే వయసులో పెద్దవాళ్ళు, దే మచ్ ఓల్డర్ దెన్ మై డాడ్. నాన్నగారి కంటే పెద్దవాళ్ళు. మా నాన్నగారు మా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాతే పోయారు మా నాన్నగారు, బోత్ మై సన్స్ పుట్టిన తర్వాతే. అండ్ హీ వాజ్ ఓన్లీ 56 ఇయర్స్ ఓల్డ్ వెన్ హీ పాస్డ్ అవే. ఓకే. సో మై ఫాదర్ వాజ్ వెరీ యంగ్ అనమాట. అందుకని వీళ్ళు ఐ కుడ్ ఓన్లీ ఇనిషియలీ ఐ చాలా కష్టం కదండి, అది పైగా మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు అన్నసరికి వాళ్ళతో యాక్ట్ చేయడమో లేకపోతే కొంచెం ఇబ్బంది పడేదాన్ని. దాని తర్వాత ఏంటంటే ఇట్స్ దిస్ ఇస్ వాట్ ఇస్ యువర్ ప్రొఫెషన్, ఎవ్రీబడి అట్లా అలాగే చేసేవాళ్ళు. పక్కన హీరోయిన్స్ కూడా అంత చిన్న చిన్న వాళ్ళే ఉండేవాళ్ళు. సో పెద్ద నాకంటే అంత పెద్ద హీరో ఏజ్లో అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అయినప్పటికి కూడా వి కంటిన్యూ టు అంటే ఒక కొంతవరకు ఇబ్బంది పడ్డాక తర్వాత ఐ బికేమ్ ఎనీ ప్రొఫెషనల్ ఇది.